श्री गणेशाय नमः गुरुभ्यो नमः श्रीसरस्वत्यै नमः बद्धीनाञ्जनिनानतीगमयी कण्ठेन स्वरदद्गदेन नयनी नोद्गीर्णबाष्पाम्बुना नित्यं त्वच्चरणारविन्दयुगल नार विन्द अस्माकं सरसीरुहाक्षः हाक्षह सततं संपध्यतां जीवितं। स्वामी पुंडरी काक्षा मेमो जीविंची उन्नंत ఎడతెగక నీ పాదార విందాలను ధ్యానిస్తూ ఆనందం అనుభవిస్తూ చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారం చేసేటట్లు కంఠం కంఠం గద్గదమయ్యేటట్లు శరీరం పులకాంకితమయ్యేటట్లు కన్నులు ఆనంద బాష్పాలతో నిండేటట్లుగా మమ్మల్ని అనుగ్రహించవా స్వామి నీకు నేను చేసే ప్రార్థన ఇదే అంటూ ఆ స్వామిని స్థుతించారు కులశేఖర ఆళ్ వారు ముకుందమాల నుంచి శివుడైనా విష్ణువైనా శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ అని మన పెద్దలు చెప్పినట్లుగా ఎవరైనా పరమాత్ముడైతే ఒకటే కదా ఇక శివానంద లహరిలో ఇదే భావనను పరమాద్భుతంగా ఇలాగా తన ఇరు ముప్పై మూడవ శ్లోకంలో

కిం లభ్యతే కావా ముక్తిరిత కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా హే స్వామిన్ సర్వభూతాధ్యక్షుడవైన ఓ దేవదేవ భవత నతిర్వ నీ యొక్క కాయికమైన నమస్కారమైన నుతిర్వా వాక్కుతోడి స్తోత్రమైన పూజావా పూజ అయినా స్మరణం మనస్సులో స్మరించటమైన కథాశ్రవణమీ చెవులతోటి నీ చరిత్ర వినటమైన ఆలోకనం కన్నులార నీ మూర్తిని చూడడమైన సకృదేవ ఒక్కసారి మాత్రమే భవత నీ యొక్క సేవా మాదృసం భజనము మాదృసం నాలంటి వారలకుతి ముసగడానికి నా అలంవ ముక్తిగ ముక్తి నొసగడానికి సరిపోదా స్వామి ఇత ఈ పయుపాయాలను విడిచి ముక్తి మోక్షము కావా ఎలాంటిది మోక్షం ఎలాంటిది అసలు ముందుకు రాదు కుతోపి పయు ఉయాల్లో ఏ ఒక్కదాని నుండైనా కూడా భవతి చేతి ముక్తి కలిగితే తదా అస్థిర అప్పుడు శాశ్వతం కానీ దేవత దేవతల యొక్క యాసేన ఆశ్రయం కోసం ప్రయత్నము ప్రయత్నం వల్ల కిం లభ్యతే ఏమి లాభం అవుతుంది ప్రార్థనీయం కోరదగినది కిం ఏమున్నది అంటున్నారు ఓ స్వామి సర్వభూతాధ్యక్షుడమైన మహేశ్వర నమస్కారము స్తోత్రము స్మరణము ఈ ఈ వీటిల్లో ఏ సేవ ద్వారా అయినా సరే మోక్షానికి మార్గం లభిస్తుంది మువే మోక్షానికి గొప్ప సాధనాలు కదా గొప్ప సాధనాల్లో ఇవి కూడా ఉన్నాయి కదా ఈ ఉపాయాలను వీడితే వేరుగా మోక్షం అనేది లేదు అలాంటప్పుడు అస్థిరమైన విషయాల కోసం దేవతల స్థానం కోసం లేకపోతే దేవతలను అనుసరించి అది కావాలి ఇది కావాలి అని ఏదేదో కోరుకోవడం వల్ల ప్రయోజనం ఏముంది నిజానికి అసలు ఇవి కాకుండా కూర ఏముంది స్వామి అంటూ ఉన్నారు ఇక్కడ అంటే మనస్సు లేకుండా ఏదేదో చేసే బదులు గంటల తరబడి రోజుల తరబడి చేసే బదులు క్షణం కాలమైనా సరే మనస్సు నిలిపితే చాలు దానికి మనకు మోక్షానికి మార్గం చూపిస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు శంకరులు అమ్మవారని కానీ శ్రీరాముడని కానీ శ్రీకృష్ణుడని కానీ నారసింహుడని కానీ సుబ్రహ్మణ్యుడని కానీ ఆంజనేయుడని కానీ శివుడని కానీ మరొకటని కానీ మరొకటని కానీ ఆ తేడానే చూపించలేదు సాల గ్రామాలలోను అందరి దేవతా విగ్రహాల్లోనూ చిత్రపటాల్లోనూ పుణ్య నదీ నది రూపాల్లో కూడా సర్వాంతర్యామిని దర్శించి తరించారు మనందరికీ కూడా రకరకాల స్తోత్రాలను అందించి ఆయా దేవీ దేవతలను మనం మనస్సులో నిలుపుకోగలిగేలాగా అనుగ్రహించారు అందుకే శివస్మరణకు విముఖత్వం చూపించే వైష్ణవం మేము వీర వైష్ణవులము రుద్రుడు శివుడు అన్న మాట కూడా వాడము అనే అలాంటి అది కాకుండా ఏది ఎలా ఉన్నా కూడా మనసు నిలపడమే ప్రధానము మనం మన ఇష్ట దైవాన్ని పూజించడంతో పాటుగా ఇతర వాటిని కూడా ఇతర దేవీ దేవతల రూపాలను కూడా గౌరవించాలి వేరే వారి భక్తి ప్రపత్తులను గౌరవించాలి అని నేర్పడం కోసమా అన్నట్లుగా దాదాపు అందరు దేవీ దేవతల మీద నదీ నదాల మీద స్తోత్రాలు రాశారు అంతేకాదు వ్యాస భగవానులు కూడా అష్టాదశ పురాణాల్లో ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క దేవతకో ఒక్కొక్క దేవికో ప్రాధాన్యత ఇస్తూ మిగతా వారిని వారి ప్రక్కనే నిలబెట్టి వారితో పాటుగా పూజలు అందుకునేలాగా చేశారు ఎందుకు అంటే స్తోత్రం చేసినా నామస్మరణ చేసినా ఎలా చేసినా భగవంతుణ్ణి అంటూ పట్టుకున్నాము అంటే ఎప్పుడో ఒక రోజున తరించిపోవడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది ఈ జన్మలో కాకపోతే కనీసం వచ్చే జన్మలో కానీ పుణ్యఫలమైతే సంప్రాప్తిస్తూనే ఉంటుంది అందుకే అది చేయడం కోసం మన మన సంస్కారాలను అనుసరించి ఏ మార్గంలో వెళ్తాము అనేది మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది కానీ అన్ని మార్గాలు కూడా సాత్వికమైన అన్ని మార్గాలు కూడా భగవంతుడిని చేరుకుంటాయి అన్ని రూపాలు ఆ పరమాత్ముడివే అని అందుకే అవన్నీ కూడా ఆదరణీయమైనవి పూజనీయమైనవి అని చెబుతూ ఉన్నాయి తద్వారా ఒకరి మార్గాన్ని ఒకరు నిందించుకోకుండా అందరూ కలిసిమెలిసి ఉండేలాగా ఇక్కడ మనకు మనం మానసికంగా ఎదగడం కోసం అని చెప్పి ఇచ్చారు ఈ శ్లోకాన్ని అయితే ఇక్కడ ఒక సందేహం రావచ్చు అసలు నేను ఎందుకు ముందుగా శివుడి రూపాన్ని ఎందుకు ధ్యానం చేయాలి అని కలియుగంలో మనకు సందేహాలే ఎక్కువ నిజానికి ఇలా చేస్తే ఏమవుతుంది అలా చేస్తే ఏమవుతుంది ఇలా చేయొచ్చో చెయ్యకూడదో అది ఇది అనుకుంటూ ఆ పుణ్యకాలం కాస్త గడిచిపోతూ ఉంటుంది అలా కాకుండా లోకంలో ఎక్కడైనా కూడా ఎవ్వరూ వెళ్ళడానికి ఇష్టపడని ప్రదేశం అంటూ ఏదన్నా ఉందంటే శ్మశానం కానీ ఈ పరమశివుడు ఎలాంటి మహానుభావుడు అంటే स्मशानेष्वा क्रीडा स्मरहर पिसा चाः सहचराः चिताभस्मलीपहस्रगपि नृकरोटी परिकरः अमङ्गल्यम् शीलम् तव नामैवमखिलम् వరద పరమం స్వామి వైభవాన్ని ఎంతో అద్భుతంగా ఈ శ్లోకం ద్వారా శివమహిమ స్తోత్రంలో స్థించారు పుష్పదంతులు స్వామి మన్మథనాశక హే మన్మధనాశక శ్మశానము నీ క్రీడాభూమిన పిశాచాలు నీ సహచరుల చితాభస్మమే నీకు గంధలేపనమా మానవ కపాలాలు నీకు మాలల ఇలా నీ వ్యవహారమంతా అమంగళకరమే కదయ్యా ఏనాడు మేము చూడ్డానికి ఇష్టపడని శ్మశానంలో ఉంటావు అమంగళం కా కనిపిస్తావు కాయినా కానీ స్వామి ఓ వరద నిన్ను స్మరించే వారి పాలిట నీవు సర్వమంగళప్రదుడవు ఇలా అవ్వడం ఎంత విచిత్రమైన విషయమో కదా స్వామి అందుకే నీ స్వభావాన్ని అంటే ప్రపంచం మొత్తం వదిలేసినా కూడా ఆఖరికి ప్రాణం పెట్టి పెంచుకున్న పిల్లలు కూడా అగ్నికి ఆహుతి చేసి కపాలమోక్షం అవ్వగానే వెళ్ళిపోతూ ఉన్నా కూడా అప్పటి వరకు తోడుగా వచ్చిన జీవన సహచరి సహచరుడు కూడా వదిలేసి వెళ్ళిపోతున్నా కూడా నీవు మాత్రం నేనున్నాను అంటూ తోడు ఉండిపోతావు కదా స్వామి అందరికీ అమంగళంగా అమంగళకరంగా కనిపించిన నేను నీకు మాత్రం అలా అనిపించడం లేదు నాకు తోడుగా ఉండి సర్వ మంగళాలను ప్రసాదించే మహాన్ నీవే కదా స్వామి అందుకే పూజ కానీ స్తోత్రం కానీ పఠనం కానీ ఏదో ఒకటి నా మనస్సు నిలిచేలా నీ గురించి నేను చేస్తూ ఉండేలా తద్వారా నాకు ముక్తి మార్గం సుగమం అయ్యేలా నన్ను ఆశీర్వదించు స్వామి అది చేయాలన్నా కూడా నాకు నీ అనుమతి కావాల్సిందే నీ ఆజ్ఞ లేకుండా ఏది జరగదు కదా స్వామి అంటూ పరమాద్భుతంగా స్థుతించారు అందుకే ఆ స్థుతి పాఠం పాఠంలో ఇంకొక్కడుగు ముందుకేసి శివకేశవులి రూరికి ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో భేదాలే లేని ఆ హరిహరులను ఒక్క శ్లోకంతో మనం ఈరోజు స్థుతించుకున్నాం सव्याङ्गे विद्रुमाभम् शशिधरमकुटम् भस्मरुद्राक्षभूषम् वामाङ्गे श्यामलाभम् मणिमकुटयुतं पीतवस्त्रातिशोभम् सव्येटङ्काभयं स्यादितरकरयुगे శంఖ కౌముదకీ సార్ కిల్లలాట నేత్రం విలసతో పురత శ్రీహరేరర్థదేహం ఈ హరిహరులు ఎలా దర్శనమిస్తున్నారు అంటే కుడి భాగాన శివుడు ఎర్రటి శరీర ఛాయ విభూతి ధరించిన సర్వాంగాలు జటాజూటంలోనేమో నెలవంక రుద్రాక్షమాలలు నొసట మూడవ కన్ను తలపైన గంగాదేవి వస్త్రంగా పులితోలు తెల్లటి జందెం కుడి చేతిలో అభయముద్ర పరహస్తంలో టంకము ధరించి ఆ స్వామి కనిపిస్తూ ఉంటే స్వామి అర్ధ శరీరంలో ఎడమ భాగాన విష్ణువు నల్లని శరీర ఛాయ రత్నాలు పొదిన బంగారు కిరీటం పచ్చని బంగారు వస్త్రాలు కుండలాలు హారాలు దండకడియాలు కంకణాలు మొదలైన బంగారు నగలు ఎడమ చేతిలో గద పరహస్తంలో శంఖం ధరించి దర్శనమిస్తున్నారు ఆ హరిహర మూర్తిని మనసారా ధ్యానించి మానసికంగా దర్శించి తరితం స్వస్తి